గురుకుల పాఠశాలలు ఏవైతే ఉన్నాయో ఆశ్రమ పాఠశాలలు అయితే మీ బీసీ మన సంక్షేమ హాస్టల్స్ ఏమైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఆయన ప్రారంభించారు. అలాగే బీసీలకి మహిళలకి స్థానిక ఎన్నికల్లో 20% రిజర్వేషన్, బీసీలకి మహిళలకు ఏమో 9% రిజర్వేషన్ కల్పించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. అలాగే బీసీలకి ఎస్సీలకి వాళ్ళకి 14 నుంచి 16% రిజర్వేషన్ పెంచింది రామారావు గారు. అలాగే ఎస్టీలకి 4 నుంచి 6% రిజర్వేషన్ పెంచింది నందమూరి తారక రామారావు గారు. అలాగే క్యాపిటేషన్ ఫీజు రద్దు చేసి డబ్బున్న వాళ్ళకి అందుబాటులో ఉన్న ఈ యొక్క ఉన్నత విద్యను పేదలకు అందుబాటులోకి తీసుకొచ్చిన ఘనత రామారావు గారు. అలాగే దేవదాసుని జోగిని ఈ యొక్క వ్యవస్థను నిర్మూలన చేసింది నందమూరి తారక రామారావు గారు. అలాగే ఈ యొక్క మన ఇక్కడ నాగార్జున సాగర్ ద్వారా హైదరాబాద్ పట్టణానికి నీళ్లు తరలించిన మహానుభావుడు అభినవ భగీరథుడు నందమూరి తారక రామారావు గారు. అలాగే నిజాం సాగర్ కానివ్వండి, శ్రీరామ్ సాగర్ కానివ్వండి, దేవాదులు కానివ్వండి, వీటన్నింటినీ అభివృద్ధి చేసి అలాగే ఈ యొక్క తెలుగు గంగ అయితేనేమి, గాలేరు నగరి అయితేనేమి, అందరి సుజల సమంతి అయితేనేమి, వీటన్నిటికీ రూపకల్పన చేసిన అభినవ భగీరథుడు నందమూరి తారక రామారావు గారు. అలాగే మన హైదరాబాద్ లో తెలుగు లలితా తోరణాన్ని నిర్మించి అటు కళలను మరుగున పడున్న కళలను కళాకారులను ప్రోత్సహించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. అలాగే మన ట్యాంక్ బండ్ ఉన్న తెలుగు మహనీయుల విగ్రహాలను స్థాపించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. అలాగే ఇవాళ కొన్ని మీటింగ్ చూస్తున్నా నేను, విపి సింగ్ గారు పేరు వింటున్నాం, రామారావు గారి పేరు ఎక్కడ వింట్లా. అప్పుడు ఆనాడు మరి ఆయన ఇది మన మండల్ కమిషన్ స్థాపించినప్పుడు ఆ యొక్క మండల్ కమిషన్ యొక్క ఈ సిఫార్సులు కూడా అమలు చేసింది నందమూరి తారక చేయించింది నందమూరి తారక రామారావు గారు. ఆనాడు ఫ్రంట్ ద్వారా 11,000 కోట్ల రూపాయలు రైతులకు మొత్తం భారతదేశంలో మాఫీ చేయించింది నందమూరి తారక రామారావు గారు. అలాగే ఈ సర్కారీ కమిషన్ ఏర్పాటు చేసి అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సఖ్యతను స్నేహభావాన్ని నెలకొల్పింది నందమూరి తారక రామారావు. ఇలా చెప్పుకుంటే ఇంకా ఎన్నో ఎన్నెన్నో కార్యక్రమాలు ఆయన చేపట్టారు. ఇవాళ మొత్తం మన రాష్ట్రంలోనే కాదు యావత్ భారతదేశం అంతా కూడా ఆయన పేరు చెప్పుకునే పబ్బం గడుపుకోవాలి తప్పితే రాజకీయ పార్టీలు ఎంతోమంది గొప్ప గొప్ప రాజకీయ నాయకుల్ని ఆనాడు శిక్షణ శిబిరం ఏర్పాటు చేసి ఇక్కడ తయారు చేసింది తెలుగుదేశం పార్టీ. వాళ్ళు వేరే వేరే పార్టీల్లో ఉన్నారు, వేరే వేరే పదవుల్లో ఉన్నారు, ఏదైనా వాళ్ళందరూ రామారావు గారు పెట్టిన భిక్షని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ మరి ఈనాడు ఒక తీర్మానాన్ని పాస్ చేశారు. ఒకటి మహిళలకి, అదే ఒకటేమో ఎన్టీ రామారావు గారికి భారత్ రత్న ఇవ్వాలి అని. ఇది కాకపోతే ఇంకెవరికి ఇస్తారు ఎన్ని చెప్తే. ఇంకా పుచ్చుకునే వాళ్ళు ఎవరు లేరు ఒక ఎన్టీ రామారావు తప్ప. ఇవ్వాలని ఒక తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా అలాగే 2 రాష్ట్రాల ప్రజల తరఫున అలాగే నా కుటుంబ సభ్యులు వాళ్ళందరి తరఫున కూడా కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాను ఎన్టీ రామారావు గారికి భారత రత్న ఇచ్చి తీరాలి. పార్టీని ఇంకా ఉంది పార్టీ ఇక్కడ ప్రజల గుండెల్లో ఉంది గూడు కట్టుకుని తప్పకుండా ఇవాళ కాసాని జ్ఞానేశ్వరరావు గారు